मार्निंग न्यूज़ एंड हेयर ऑयल समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स लो ई मार्निंग ओका चाला चाला पॉजिटिव स्ट्रांग ट्रेडिंग ट्रेंड कनिपिस्तुंदी यूएस लो स्ट्रांगर दैन एक्सपेक्टेड जॉब्स डेटा अनेदी एक्सलेंट जॉब्स डेटा अनेदी मार्केट्स नु उत्तेजपरुस्तुंदी शांघाई अयिते अंटे चाइनीस इंडेक्स शांघाई अयिते आल्मोस्ट 3% पेरिगिंदी अलागे हैंग सेंग इतर इंडेक्स लो कूडा इदे स्ट्रेंथ कनिपिस्तुंदी एसजेएक्स निफ्टी कूडा ओका 60-70 पॉइंट्स గ్యాప్ అప్ కనిపిస్తుంది మనకు మార్కెట్స్లో. సో గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మరోవైపు డొమెస్టిక్ క్యూస్ కూడా పాజిటివ్గా వస్తున్నాయి. కోవిడ్ న్యూస్ నెగిటివ్గా ఎంత నెగిటివ్గా ఉన్నప్పటికీ ట్రేడింగ్ క్యూస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ఫర్ ఇన్స్టెన్స్ Q1 నెంబర్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. అడ్వాన్సెస్ 21% పెరిగాయి, డిపాజిట్స్ 25% పెరిగాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం స్ట్రాంగ్ బ్యాంక్స్ not all the banking companies, but SX Nifty is indicating 100 points, so 10,688 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో సో మనం బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్ట్రాంగర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ ఎంత అంటే మనకు వీక్ బ్యాంక్స్ నుంచి డిపాజిట్స్ కావచ్చు అడ్వాన్సెస్ కావచ్చు స్ట్రాంగ్ బ్యాంక్స్కి వెళ్తున్నాయి. అది మనకు క్లియర్గా కనిపిస్తున్న ట్రెండ్. ఎందుకంటే మనం సేమ్ రిజల్ట్ మనం ఫెడరల్ బ్యాంక్ ఇండస్ట్రీ బ్యాంక్ చూస్తే అంత స్ట్రాంగ్ రిజల్ట్ మనకు కనపడలేదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ మైగ్రేషన్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ వీకర్ బ్యాంక్స్ టు స్ట్రాంగర్ బ్యాంక్స్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో 35% వెయిటేజ్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కాబట్టి. సో అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ర్యాలీలో. వాళ్ళు కూడా ఒక అగ్రెసివ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో లెట్స్ సీ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఉంటుందనేది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఒక స్ట్రాంగ్ Q1ని మనకు ప్రకటించింది. బట్ ఆన్ ది అదర్ సైడ్ కొన్ని కంపెనీస్ లైక్ శోభ, మ్యారికో ఇలాంటి కంపెనీస్ రిజల్ట్స్ మాత్రం వీక్గా వచ్చాయి. అండ్ నిఫ్టీ అయితే మనకి ఇప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ 10,889. సో ఇది 200-day మూవింగ్ యావరేజ్, దాన్ని టెస్ట్ చేసే దిశగా వెళుతోంది. ఆర్ ఈవెన్ 11K అంటే 11,000 దిశగా కూడా నిఫ్టీ వెళుతుందని చెప్పుకోవచ్చు. అండ్ స్టాప్ లాసెస్ ఆఫ్ కోర్స్ ట్రేడర్స్ 10,500 ఆ సమీపంలో స్టాప్ లాస్తో వాళ్ళ పొజిషన్స్ని లాంగ్ సైడ్ కంటిన్యూ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ కూడా ఫ్రైడే రోజు మనం అగ్రెసివ్గా బై చేశారు. ఆల్మోస్ట్ 850 crores బై ఫిగర్ మనం ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. చాలా రోజుల తర్వాత ఒక బయింగ్ ఫిగర్ అనేది మనకు ఎఫ్ఐఎస్ నుంచి కనిపిస్తుంది. సో ఫార్మా నేమ్స్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ మళ్ళీ స్టెబిలైజ్ అయింది ప్రైస్. మనం ఇంటెల్ ఇన్సైడ్ వార్త కూడా మనం చూసాం. అలాగే రూరల్ ఆటోస్ ఈ ప్లే నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్లో. అండ్ బ్యాంక్స్ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా నాట్ ఆల్ ది బ్యాంక్స్ బట్ సెలెక్ట్ బ్యాంక్స్లో మనం ప్రైవేట్ సెక్టర్లో మనం అనుకున్న పేర్లతో పాటు పబ్లిక్ సెక్టర్లో ఆఫ్కోర్స్ ఎస్బీఐ ఆల్సో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పోస్ట్ స్ట్రాంగర్ గ్రోత్. ఎందుకంటే మైగ్రేషన్ అనేది నిజంగా జరుగుతూ ఉంటే సమ్ ఆఫ్ ది మనీ విల్ ఈవెన్ గెట్ ఇన్ టు సమ్ ఆఫ్ ది డిపాజిట్స్ ఆర్ అడ్వాన్సెస్ బిజినెస్ విల్ గెట్ ఇన్ టు ఎస్బీఐ ఆల్సో, ఎందుకంటే ఇట్ ఈస్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ది కంట్రీ. సో ఇలా మనం ఎక్కడికక్కడ స్ట్రాంగ్ స్పెసిఫిక్గా ఓవరాల్గా ఇండెక్స్ పరంగా కూడా ఒక బుల్లిష్ టోన్ చూస్తున్నాం. మనం మార్చిలో మార్కెట్స్ పడిపోయినప్పుడు అక్కడ నుంచి కొంచెం వీక్ హార్టెడ్ అందరూ మార్కెట్స్కి దూరంగా ఉన్నారు. వాళ్ళందరిలో ఇప్పుడు ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడన్నా బాగా పెద్ద డిప్స్ వచ్చినప్పుడు కొందామని. డిప్స్ వచ్చినప్పుడు చిన్న డిప్స్ వచ్చినప్పుడు కొన్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి. బట్ ఈ డబుల్ డిప్ కోసమో లేకపోతే చాలా పెద్ద ఫాల్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పడం లేదు మార్కెట్స్లో. అందరూ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తున్నారు. కొద్దిమంది కొద్ది కొద్దిగా కమిట్ చేశారు, చాలా తక్కువ మంది మాత్రమే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేశారు ఇన్ ది లాస్ట్ సే 1-2 months. సో వాళ్ళకి ఇప్పుడు ఇట్స్ పేయింగ్ అవుట్ ఫర్ దెమ్. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్లోకి కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. రిటైల్ ఇన్ సైడ్ మనం గమనిస్తే యంగ్స్టర్స్ కావచ్చు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. మనకు లాస్ట్ ఐ థింక్ సాటర్డే ఒక న్యూస్ వచ్చింది బ్యాంక్ డిపాజిట్స్లో ఒక స్టీప్ ఫాల్ ఉంది అని. సో జాబ్ లాసెస్ పే కట్స్ ఇంపాక్ట్ ఏమో బ్యాంక్ డిపాజిట్ సింక్ బిజినెస్ లైన్లో వచ్చింది ఈ వార్త. 74,727 crores యాజ్ ఆన్ June 19. సో ఎందుకు అంటే మేబీ వాళ్ళ సేవింగ్స్లో చాలామందికి జీతాలు తగ్గాయి లేదా జీతాలు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవింగ్స్లోకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని అంటే అవి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు లేకపోతే ఎస్బీఐ అకౌంట్స్ కావచ్చు డబ్బు విత్డ్రా చేసి ఖర్చులకు వాడుకుంటున్నారు. ఆ కొంతమంది
ఈ డబ్బును తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదా స్టాక్ మార్కెట్స్ లోనో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బహుశా ఈ ట్రెండ్ వలన కావచ్చు మనకు మార్కెట్స్ లో చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. ఈవెన్ మనం ప్రాఫిట్ ఏవ్ ట్రేడ్ లో కూడా చాలా మంది కొత్త వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం చూస్తున్నాం. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళందరికీ విజ్ఞప్తి, స్టాక్ మార్కెట్స్ అనేది పూలబాట కాదు. పూలబాట మాత్రమే కాదు, రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి. మనం పూల కంటే అగ్రెసివ్గా స్టెప్స్ వేస్తే రాళ్ళు ముళ్ళు ఎక్కువ గుచ్చుకొని బాధించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఎక్కడైనా రాళ్ళు ముళ్ళు గుచ్చుకునే కదా అని వెనకడుగు వేసి డిఫెన్సివ్గా ఉందాం అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలా కాదు అని అగ్రెసివ్గా వెళితే ఇలా ముళ్ళు గుచ్చుకొని బాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రయాణం ఇది. సో ఎక్కడ మనం కొన్న స్టాక్ 10% పడిపోతే డీలా పడిపోవడం, లేదు 10% పెరిగితే అగ్రెసివ్ అయిపోయి ఇంకా మనం అంతా సవ్యమైన దారిలో వెళ్తున్నామని ధీమాగా ఉండడం, ఇవేది కరెక్ట్ కాదు. అండ్ అలాగే మార్కెట్స్లోకి వెళుతున్నాం అని చెప్తే చాలామంది మిమ్మల్ని వెర్రి వెంగళప్పలాగా చూస్తారు, వెటకారంగా చూస్తారు, వేళాకోళం చేస్తారు, ఏం డబ్బులు పోగొట్టుకోవడానికి ఇంకెక్కడా మార్గం లేదా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మిమ్మల్ని అభినందిస్తారు, చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నారు అని మిమ్మల్ని ఒక మేధావుల్లాగా హీరోల్లాగా చూస్తారు. సో వీటన్నిటికీ అతీతంగా మన ప్రయాణం సాగాలి. ఎందుకంటే ఆఫ్కోర్స్ మనందరం సామాజిక మనుగడ కోసమే, సామాజిక మనుగడ అనేది లైఫ్ అంటేనే సామాజిక మనుగడ, చారిత్రక ఆర్థిక సామాజిక బద్ధంగా మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. సో బట్ ఇలా సామాజిక మనుగడ సాగిస్తూనే మనంతట మనంగా బ్రతకడం కూడా ఉండాలి. అంటే ఇది ఒక పారాడాక్స్, సొసైటీతోనూ ప్రయాణం చేయాలి కానీ అందులో మనకంటూ మనకు ఒక ఇండివిజువాలిటీ కూడా ఉండాలి. సో ఇవి స్టాక్ మార్కెట్స్లో ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇవన్నీ మీకు అర్థమవుతుంటాయి. ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు, వెబినార్స్లో మాట్లాడుకుందాం. ఈ వారం నుంచి మనం వెబినార్స్ కూడా ప్రారంభించబోతున్నాం. కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ వెబినార్స్ అండ్ చాలా చదవాలండి. ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో అద్భుతమైన ఇందులో మన స్మార్ట్ ఇన్వెస్టర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, ఇందులో చాలా చక్కటి వ్యాసాలు వచ్చాయి. ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి. మార్కెట్స్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ అంశాలు చాలా చదవాలండి. మేమందరం ఇప్పటికీ ప్రతిరోజు కనీసం 2 to 3 hours చదువుతాం. ఆ చదవబట్టే ఎంతో కొంత నాలెడ్జ్ సింక్ అవుతుంది, దాన్ని మీకు మళ్ళీ పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదంతా అందరం చేయాల్సిన పని. అందరం మన పక్క వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మనకు మనం కూడా హెల్ప్ చేసుకునే అవకాశం స్టాక్ మార్కెట్స్లో మనకు తరచుగా దక్కుతూ ఉంటుంది. సో ట్రై టు అవైల్ దిస్ ఆపర్చునిటీ. వి విష్ ఆల్ ది న్యూ కమర్స్ ఎ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. మన ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో న్యూ వీక్, న్యూ జర్నీ ప్రారంభమవుతుంది. మార్కెట్ సంబంధించి చాలా చాలా బుల్లిష్ టోన్ కనిపిస్తుంది, ఇండెక్స్ పరంగా మనం గమనించిన ఆర్ కొన్ని కొన్ని రిజల్ట్స్ పరంగా గమనించిన. సో ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మార్కెట్స్? మార్కెట్స్ పాజిటివ్ గానే ఉంటాయండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ గా కరెక్షన్స్ ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ వీక్ ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. ఆల్రెడీ 3 వారాలు సక్సెస్ఫుల్ గా మార్కెట్స్ గెయిన్ అవటం చూసాం. దాదాపు 6% పైన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పెరిగినాయి 3 వారాల్లో అనమాట. అండ్ గత వారమే దాదాపు 2% పైన పెరగటం మనం చూసాం. క్లియర్లీ ఇందులో కొన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఫండమెంటల్స్ ఆలోచిస్తే కనుక ఎందుకు పెరిగినాయో కూడా అర్థం అయిపోతుంది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కేవలం ఈక్విటీ మార్కెట్స్ లో దాదాపు 40,000 కోట్లు పెట్టింది జనవరి టు జూన్ వరకు చూస్తే కనుక. అదే గత సంవత్సరంతో పోలిస్తే, అంటే 2019తో పోలిస్తే 2019లో కేవలం 8,735 కోట్లు మాత్రమే పెట్టారు జనవరి టు జూన్. అంటే దాదాపు 4 times ఎక్కువ ఈ సంవత్సరం పెట్టారనమాట. అంటే ఈక్విటీస్ దిశగా ఇన్వెస్ట్మెంట్ యాటిట్యూడ్ ఇన్వెస్టర్స్ కూడా మారుతా ఉంది. చాలా మంది సిటిజన్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కడుతున్నారు అంటే ఇది క్లియర్ కట్ గా నిదర్శనం అనమాట. అండ్ లాస్ట్ వీక్ శుక్రవారం నాడు ఎఫ్ఐస్ తిరిగి పర్చేజెస్ చేయడం చూసాం, దాదాపు 857 crores కొన్నారు వాళ్ళు. అదేవిధంగా కొన్ని కీలకమైన డేటా అనమాట, దీస్ ఆర్ ఇండికేటర్స్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండ్ మాన్సూన్ స్ప్రెడ్ బాగుంది, టైం కి ఉంది అంటానికి నిదర్శనం ఫెర్టిలైజర్ సేల్స్ దాదాపు 83% ఎక్కువ ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్ చూస్తూ ఉంటే. కాబట్టి దిస్ ఇయర్ మిగతా సెగ్మెంట్స్ ఆఫ్ ఎకానమీ ఎట్లా ఉన్నాయి, అగ్రికల్చర్ షుడ్ డూ వెరీ వెల్ అనమాట. కాబట్టి అగ్రి రిలేటెడ్ స్టాక్స్ కానీ ఇటు పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ కూడా అనమాట, ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్ని కూడా బాగా చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అనదర్ పాజిటివ్ థింగ్, ఆర్బీఐ క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది
క్యాపిటల్ రిక్వైర్మెంట్ బ్యాంక్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాము అండ్ క్లియర్ కూడా చేస్తాము. సెప్టెంబర్ క్వార్టర్ వరకు అబ్జర్వ్ చేసి ఎన్పిఎస్ ఈ లోపల లోన్ రీస్ట్రక్చరింగ్ కూడా ఒకటి ప్యాకేజ్ ఇచ్చి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్పేస్ లో ఇదివరకు అనుకున్నంత పెసిమిజం ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డిక్లైన్ లో ఫైనాన్షియల్ స్టాక్స్ లో కూడా అందుకే ఫ్రెష్ బయింగ్ రావటం కూడా మనం చూస్తున్నాం. అండ్ సెకండ్ పవర్ స్టాక్స్ లాస్ట్ 2-3 సెషన్స్ లో బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. క్లియర్లీ ఇండికేషన్ పవర్ కంపెనీస్ కమిటీకి కూడా లిక్విడిటీ ప్యాకేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంక్రీజ్ చేయటం చూసాం. దాదాపు 1,05,000 కోట్లకి డిస్కౌంట్స్ కి అన్నిటికి దానికి కరాలరీగా అనమాట. ఏదైతే గవర్నమెంట్ కి సప్లై చేస్తే పవర్ కంపెనీస్ కాటికి డ్యూస్ అన్ని కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి చాలా పవర్ కంపెనీస్ లో లాభాలు కూడా రావటం చూసాం. బట్ దట్ సెక్టర్ లో డెట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా కంపెనీ కొందాం అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నప్పుడు డెట్ మాత్రం క్లియర్లీ అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ కంటిన్యూస్ గా నేను చెప్తాను ఇట్స్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్. ఖచ్చితంగా మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి బాగా పెరుగుతుంది. ఈ వారంలోనే 11,000 టెస్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. వన్స్ 11,000 మార్క్ కనుక మార్కెట్స్ క్రాస్ అవ్వగలిగితే అనూహ్యంగా ఈ రెండు లోపలే న్యూ హైస్ అంటే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ అనేది ఇంకా పెరుగుతోంది. అండ్ ఓవరాల్ గా ఎవరైతే కనుక టూ మచ్ న్యూస్ తోటి క్యారీ అవే అయిపోయి పెసిమిస్టిక్ అయ్యారో వాళ్ళందరూ కూడా ర్యాలీ ఇప్పుడు 30% ప్లస్ వెళ్ళిపోయే పాటికి అనమాట మిస్డ్ అవుట్ ఫీలింగ్ అన్నట్టు వెయిటింగ్ అన్ని సైడ్ లైన్స్ ఉన్నారు. ఖచ్చితంగా మార్కెట్స్ అందరినీ కూడా మార్కెట్ లోకి తిరిగి తీసుకొస్తాయి. స్టే ఇన్వెస్టెడ్ బై క్వాలిటీ స్టాక్స్ క్యూ ఫండ్స్ కూడా మొదలవుతాయి ఈ వారం నుంచి. కేర్ఫుల్ గా విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉండి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగున్నాయో ఆ కంపెనీస్ ని అగ్రెసివ్ గా బై చేయమని కూడా సజెస్ట్. ఓకే అండి, ఇక బాలాగారితో రాజేంద్ర గారితో ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో మార్కెట్స్ బులిష్ మూడ్లో ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే చాలామంది అనలిస్ట్ చాలా స్టాక్స్ మీద బులిష్గా ఉన్నారు. సో మనకు ఒక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. ఎక్కువగా ఫార్మా కెమికల్స్ ఈ రంగానికి చెందిన షేర్స్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ దేర్ ఆర్ అదర్ షేర్స్ లైక్ భారతీ ఎయిర్టెల్. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఇందులో. ఫర్ ఇన్స్టాన్స్ భారతీ ఎయిర్టెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపెనీకి అనుకూలంగా కనిపిస్తున్న అంశం. లారస్ ల్యాబ్స్ ఈ కంపెనీకి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అనేది ఒక అడ్వాంటేజ్ కాబోతుంది. అలాగే అజంతా ఫార్మా యాక్టివ్ డ్రగ్ షార్టేజ్ ఇన్ ది యుఎస్ ఈ కంపెనీకి అనుకూలంగా పని. ఇలా రకరకాల ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అడ్వాంటేజ్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్లో. బాలాగారిని అడుగుదాం. ఆయన మన ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి లాస్ట్ వీక్ 4 స్టాక్స్ని రికమెండ్ చేశారు కూడా. సో ఆయన వ్యూ ఏంటో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. సో ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ మీరు కూడా ఒక 4 స్టాక్స్ని మన పీవైటీ సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేయడం జరిగింది. సో ఇంకా చాలా స్టాక్స్లో పొటెన్షియల్ కనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. కొన్ని స్టాక్స్ అయితే రీరేటింగ్ కూడా చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫార్మా అండ్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ ఈ సెగ్మెంట్స్లో. సో ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ సెగ్మెంట్స్లో ఈ స్పేస్లో మీకు పొటెన్షియల్ కనిపిస్తుందా? ఓ యా, దెర్ ఇస్ అ మాసివ్ పొటెన్షియల్ అండి. అంటే మామూలుగా కూడా కాదు. థింగ్ ఈస్ ఇట్స్ ఎ న్యూ వరల్డ్ నౌ. అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఆర్ ఈ పాండమిక్ గురించి కాకుండా, జనరలీ మనకి మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ మే నుంచే చెప్తున్నాం, ఐఎండి వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇయర్ మాన్సూన్ నార్మల్ ఉంటుందో, నార్మల్ అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ 104% ఉంటుందన్నారు. ఆగ్రోకెమికల్స్, ఫర్టిలైజర్, సీడ్స్ అండ్ ఎక్విప్మెంట్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సప్లైస్ టు అగ్రి రిలేటెడ్, అది ట్రాక్టర్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, పోస్ట్ హార్వెస్ట్ ఫెసిలిటీస్ కి సంబంధించినవి కావచ్చు, అండ్ దాని ఫాలోఅట్ అనేది ఇట్ బి దేర్ ఆన్ లాజిస్టిక్స్ ఆల్సో, సప్లై చైన్ మేనేజ్మెంట్. అండ్ రీసెంట్లీ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం కూడా జరిగింది, దేర్ విల్ బి నో ప్రైస్ కంట్రోల్స్ అండ్ ఎనీ ఫార్మర్ కెన్ సెల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఏని. సో వీటన్నిటికీ ఇట్స్ గోయింగ్ టు బి అ మాసివ్ సప్లై చైన్, అగ్రికల్చర్ విల్ టేక్ ద నెంబర్ 1 స్లాట్ అని కూడా చెప్పడంలో మనం ఏమి సంకోచం చెందకండి. సో కెమికల్ డెఫినెట్లీ అపార్ట్ ఫ్రమ్ చైనా ఫెసిలిటీస్ ఇండియాకి మూవ్ అవ్వడం అనేది సెకండ్ ఆల్టర్నేటివ్ సప్లయర్ గా విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్.
అండ్ అది చాలా హైలీ ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న సెగ్మెంట్ కాబట్టి, ఎందుకంటే మనకి అది హైలీ టాక్సిక్ అండ్ కార్సినోజెనిక్ మెటీరియల్ అది, కాబట్టి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ రావడం, దానికి ఎగ్జిక్యూషన్ డిలేస్ కావడము, ప్రైజింగ్ పవర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ బికాస్ ఆఫ్ యుఎస్ డాలర్ అండ్ ఇండియన్ రూపీ ప్యారిటీ, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సెక్టర్. సో కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ నెక్స్ట్. మనకి గతంలోనే గత 10 ఏళ్లలోనే ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ఏ. ప్రపంచంలో ఎక్కడ లేవండి ఇంత ఫెసిలిటీస్. సో వీ హ్యావ్ కెమిస్ట్రీ స్కిల్స్, వీ హ్యావ్ ఫార్మస్యూటికల్ ఏపీఐ స్కిల్స్. ఒక్కటి కొద్దిగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఈ కెమికల్స్ రంగం సహకరించిందంటే ఫార్మస్యూటికల్స్ విల్ బి ఏ రియల్ మనీ స్పిన్నర్. సో ఇలా మనకి ఇంకా ఉన్నాయి ఆపర్చునిటీస్. డెఫినెట్లీ దేర్ ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బై ఫార్. అండ్ ఈ ఇయర్ మనకి అగ్రికల్చర్ క్రాప్ ఐ థింక్ విల్ హ్యావ్ రికార్డ్ క్రాప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ మనం తీసుకుంటే ఇవన్నీ ఇంత రంగంలో ఇన్ని సెక్టర్స్ లో బిజినెస్ బాగుంటే ఆల్టర్నేటివ్లీ దీని ఫాలో అవుట్ అనేది అన్ని రంగాల మీద ఉంటుందండి. సో మనం డెఫినెట్లీ పాజిటివ్ గా ఉండాలి. ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. అండ్ మీరు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినట్టు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గో డౌన్ నెంబర్ వన్. సెకండ్లీ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు పుట్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ తో పాటు జాగ్రత్తగా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ నాట్ ఓన్లీ యూనో ఏ బెడ్ ఆఫ్ రోజెస్, మీరు అన్నట్టు థార్న్స్ అండ్ స్టోన్స్ ఉన్నా కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మనీ స్పిన్నర్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేట్స్ అనే చెప్పచ్చండి. సో వీ విష్ ఎవ్రీబడి ఏ వెరీ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ అండ్ వెల్దీ ఫ్యూచర్. రైట్. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఈ వీక్ సంబంధించేటువంటి పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఐ థింక్ మనం థర్స్డే రోజే చెప్పడం జరిగిందండి, ఎప్పుడైతే బ్రేక్అవుట్ ట్రై వచ్చిందో 10,553. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ కూడా పైన ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 10,514. అఫ్ కోర్స్ నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తాను. ప్రాబబ్లీ సింపుల్ మూవింగ్ యావరేజ్ మీరు ఇనిషియల్లీ చెప్పినప్పుడు 10,800-700 మధ్యలో ఉంది. సో నా ఉద్దేశంలో 10,514 అబౌవ్ ఉన్నంత కాలం డెఫినెట్లీ ర్యాలీ విల్ సస్టైన్ అండి. అండ్ ఐ థింక్ ర్యాలీ యాజ్ హైయర్ ఫస్ట్ ఒక చిన్న హర్డల్ 10,670 దగ్గర ఉంటుంది, తర్వాత స్ట్రేట్ అవే 11,090 దగ్గరే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,000 చూసే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ థర్స్డే లోపలే అవ్వచ్చు ఒక్కోసారి కూడా, ఒకవేళ గ్లోబ్ మార్కెట్స్ కనుక సహకరిస్తే. అండ్ కంపల్సరీగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలండి ఈ స్టేజ్ లో, విచ్ ఇస్ 10,447. సో ఎవరికైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళు 10,447 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. అండ్ ఎవరైతే ఫ్రెష్ గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఆ గ్యాప్ ఫిల్ అవుతాయి, అంటే మనకి ఎస్జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ చూస్తుంది. సో జనరల్లీ 1 or 2 డేస్ లో ఆ గ్యాప్స్ ఫిల్ అవటం కూడా చూస్తాం మనం. అలాంటి గ్యాప్స్ ఫిల్ అయినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, స్టాప్ లాస్ కూడా సేమ్ 10,447 దగ్గరే పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందండి. నా ఉద్దేశంలో 22,479 ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ దాటితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ అవ్వాలి. చాలా స్విఫ్ట్ గా అండ్ షార్ప్ గా ఉంటుందండి. సో నా ఉద్దేశంలో 2,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు మనకి, ఎందుకంటే నిఫ్టీ క్యాచ్అప్ అయినప్పుడు, నిఫ్టీ పెరుగుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎప్పుడో ఒకసారి క్యాచ్అప్ అయితే అవ్వాలి. బట్ క్లియర్లీ ఈ స్టేజ్ లో బ్యాంక్ నిఫ్టీలో 21,178 కిందనే స్టాప్ లాస్ కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే కనుక 22,450 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 400-500 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 2,000 పాయింట్స్ అప్ సైడ్ దొరికే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ క్లియర్లీ మనకి మనీ షిఫ్టింగ్ అనేది క్లియర్ గా చూస్తున్నాం అండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ స్పేస్ నుంచి లాట్ ఆఫ్ మనీ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. అది ఇనిషియల్లీ ఫార్మాకి వెళ్ళింది, కెమికల్స్ కి వెళ్ళింది, ఐ థింక్ ఆటోస్ కి అండ్ కోర్ సెక్టర్ కి ఇప్పుడు మనీ ఇస్ మూవింగ్ అన్నట్టు అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో ఆ స్టాక్స్ కూడా వి షుడ్ క్లోజ్లీ వాచ్. మేబీ హీరో మోటార్స్ ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం, అలానే సిమెంట్స్ నిన్న ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. అండ్ గోద్రేజ్ స్టాక్ కూడా ఒకటి ప్రైస్, గోద్రేజ్ సిపి కూడా ప్రైస్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం. సో ఈ 3-4 స్టాక్స్ లో కూడా మేబీ కొద్ది డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు విత్ అబౌట్ 3-5% స్టాప్ లో. అండ్ ఇక్కడ నుంచి కూడా 10% అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. సో కొన్ని మెయిల్స్ కాల్స్ మనం తీసుకుందాం. మణి త్రినాథ్ అడుగుతున్నారు, బీఈఎల్ కొన్నారట భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, 95లో కొన్నారు 4,000 షేర్లు. సో ఇప్పుడు ఆయన ప్రైస్ లాస్ట్ ఫ్రైడే క్రాస్ అయింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సో కుటుంబరావు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? మనకు డిఫెన్స్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ మూవ్ చూసాం ఫ్రైడే రోజు, ఎస్పెషల్లీ బీడీఎల్ కావచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావచ్చు, బీఈఎల్. సో బీఈఎల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ?
బిఎల్ లో వెయిట్ చేయమంటారండి, ఎందుకంటే తొందర లేదు, ఎందుకంటే స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 52 వీక్ హై 125 ఆ లెవెల్స్ అనమాట. అండ్ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఉంటుంది ఈ సంవత్సరం, ఎందుకంటే ఇప్పుడు ఈ చైనీస్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత చాలా వరకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా డొమెస్టికల్లీ చేయాలంటాం. ఈ కోవిడ్ లో కూడా వెంటిలేటర్స్ బిగ్గెస్ట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కూడా బిఈఎల్ కి, అది కాబట్టి బిఈఎల్ విల్ అవుట్ పెర్ఫార్మ్ హోల్డ్ అంటాను. రైట్, వెంకటేష్ వరంగల్ నుంచి గతంలో వెబినార్స్ అటెండ్ అయ్యాం, ఇప్పుడు కూడా అటెండ్ అయితే ఏమైనా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉందా? సో ఎప్పటికప్పుడు కొన్ని కొత్త విషయాలు మనం యాడ్ చేస్తుంటాం అండి, ఇన్ అడిషన్ టు ది బేసిక్స్. కాబట్టి ఈసారి కూడా వెబినార్స్కి అటెండ్ అయ్యేందుకే హాజరు ప్రయత్నం చేయండి, ప్రొవైడెడ్ మీకు అంత టైము తీరిక ఓపిక ఉంటే. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, చెప్పండి. నా దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఉంది లార్జ్ క్యాప్స్ ది, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, మార్టిసెస్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాగా. సో నేను ఇప్పుడు సెకండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను మిడ్ క్యాప్స్ కి. సో దానికోసం ఒక 5-6 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వచ్చేసి బెర్జర్ పెయింట్స్, ర్యాలీస్ ఇండియా, అమర్ రాజా బ్యాటరీస్, ఎస్కార్ట్స్, పిఏ ఇండస్ట్రీస్ అండ్ పిడి లైట్ ఇండస్ట్రీస్, ఇవి తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు, ఎవరు వద్దంటారు మిమ్మల్ని? మంచి స్టాక్స్ అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకున్నారు, ఈవెన్ ఇన్ మిడ్ క్యాప్స్ ఆల్సో ఆ స్పేస్ లో కూడా అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకున్నారు, సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఇవన్నీ బాగా బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి మనకు. తర్వాత సురేష్ అడుగుతున్నారు, ఈ వెరీ పోలా సురేష్, మీరు ఏవో చాలా ఆర్డ్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మెయిల్ చదవడం లేదు. కేఆర్బిఎల్ గురించి అడుగుతున్నారు మూర్తి మాచర్ల. కేఆర్బిఎల్ 510 రూపాయల్లో కొన్నారట, సో ఏం చేయాలి, లాస్ బుక్ చేయాలా వీటిలో? బాలాగారు కొనాలండి. కేఆర్బిఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఫ్రమ్ ఇండియా. ఇట్స్ ఎ బ్రాండెడ్ రైస్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ, ఇండియా గేట్ ఇట్లాంటిది. అండ్ డెఫినెట్లీ ఈసారి మనకి బంపర్ క్రాప్ వస్తుంది కాబట్టి హీ షుడ్ యావరేజ్ రైట్ నౌ. ఉన్న స్టాక్ 500 లో కొన్నది ఉంచి ఇప్పుడు అరౌండ్ 250 to 300 మధ్యలో ఉన్నా కానీ డెఫినెట్లీ యూ షుడ్ బై. మధ్యలో అది ఏదో ఒక చిన్న కాంట్రవర్సరీ తలెత్తిందని చెప్పి అది అక్కడి నుంచి భారీగా పడడం జరిగింది. ఐ థింక్ అవన్నీ కొద్దిగా పక్కకు తొలగినట్టే కనిపిస్తున్నాయి. ఐ థింక్ హీ షుడ్ నాట్ సెల్ హిస్ క్వాంటిటీ, బట్ హీ షుడ్ రాదర్ బై అడిషనల్ క్వాంటిటీ. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, యా మీ పేరండి? గుడ్ మార్నింగ్ సార్, కిషోర్ అండి విజయవాడ నుంచి. అడండి ప్రశ్న. సార్ ఎల్ఎన్డీ ఫైనాన్స్ ఎస్ఎండ్ ఒక లార్జ్ షార్ట్ కొట్టాను సార్, 67 రూపీస్ పోవ. ఎల్ఎన్డీ ఫైనాన్స్ అండ్ ఎంఎన్ఎఫ్ ఫైనాన్స్ సార్? ఎల్ఎన్డీ ఫైనాన్స్ సార్. ఓకే, షార్ట్ సెల్ చేశారు, ఏ ప్రైస్ లో చేశారు? 67 రూపీస్ పోవ. రైట్ రాజేంద్ర గారు, రిటర్న్ సలహా ఇస్తారు? ఐ థింక్ మీరు అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది, బయ్ ఆన్ డిప్స్ గానే మనం చెప్తాం జనరలీ, ఎందుకంటే 65 దగ్గర దీనికి ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో నా ఉద్దేశంలో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 65 or 64 వస్తే మీరు కవర్ చేసుకోమని చెప్తాను. అండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 70 to 40 దాని ఎబో క్లోజ్ అవుతా కనుక కంపల్సరీగా మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీ షార్ట్ పొజిషన్ ని కవర్ చేసుకోవాలి. ఓకే, రాజేష్ యాదవ్ మెయిల్ పంపించారు, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మార్కెట్ క్లాసెస్ చెప్తామని చెప్పి మనీ తీసుకొని మోసం చేస్తున్నారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, ఏం చేయాలి, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయొచ్చా? తప్పకుండా కంప్లైంట్ చేయండి, ఎవరు మోసపోవడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. మనం ఎవరైనా మోసం చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకనే పదే పదే చెప్తున్నామండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మార్కెట్స్లో. ఓవైపు మార్కెట్లోనే కేర్ఫుల్గా ఉండాలి, బయట కూడా మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవడంలో కావచ్చు, చాలా మోసాలు ఎదురవుతూ ఉంటాయి. అందరి బారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కోవిడ్ ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. సో అన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మనదే, ఇంకెవరు ఆ బాధ్యత తీసుకోరు. కాబట్టి అందుకనే ముందే మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలనే నమ్మండి, క్రెడిబిలిటీ ఉన్న సంస్థల సేవలనే వినియోగించుకోండి, మిగతా వాళ్ళ జోలికి ఏమాత్రం వెళ్ళొద్దు. ఇది అందరికీ చేసే విజ్ఞప్తి. ఇంకా చాలా మెయిల్స్ కాల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.